లేచకు లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. ఈ ఒక్క మ్యాటర్ లోనే కంప్లీట్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ ఆప్షన్ అనే విద్యార్థులకి ఫీజెస్ అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లు ఎప్పుడు ఉంటాయంటే మాత్రం ఆగస్టు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నిర్వహించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్, సో మొన్న రీసెంట్గా నిర్వహించిన ప్రాక్టికల్ అంటే ప్రీవియస్ మొన్న ఏదైతే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి నిర్వహించారో ఆ ప్రాక్టికల్స్లో ఎవరైతే అటెండెన్స్లో ఆబ్సెంట్ అయ్యారో వారికి సంబంధించి జూలై 26 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈడీకి సంబంధించిన అంటే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీతో పాటు ప్రాక్టికల్కి సంబంధించిన ఫీజు తేజేసి మనం విషయానికి వచ్చినట్లయితే జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు మనం పే చేసుకోవాలి, కట్టేందుకు అవకాశం ఉంచారని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. అలాగే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే అదే డేట్స్ అనమాట. సో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కూడా జూన్ 30వ తారీఖు నుండి జూలై 6వ వరకు మనకి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అంటే అవి రాయడానికి మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైతే ఈ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరంలో నిన్న రిలీజ్ చేసిన ఫలితాలలో ఫెయిల్ అయ్యారో వాళ్ళు అడ్వాన్స్ సప్లిమెంటరీ కోసం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కూడా ఎట్ ది సేమ్ టైం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రాక్టికల్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మొన్న రీసెంట్గా మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ రాశారో సేమ్ అలాగే ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇవైతే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే దీన్ని ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని కరెక్ట్గా రీడ్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే ఈ వీడియోని పాజ్ చేసి అయినా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో గైస్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.